మీరేం చేస్తుంటారు? ఓహో, ఆడేడ పనిచేయాల్సిన కర్మ నాకేందిమే. మా ఊళ్ళో చెట్టు కింద కూర్చొని సరదా కాలక్షేపం చేస్తూ ఉంటా. నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి వస్తుంది. అంటే రోజుకు 100 రూపాయలు అనమాట. 10 రూపాయలు సమోసా, 2 టీలు 10 రూపాయలు, 3 సిగరెట్లు 30 రూపాయలు. రిచ్గా 50 రూపాయలు ఖర్చు పెట్టుకున్న 50 రూపాయలు మిగులుతాయి. అవి సేవింగ్ అకౌంట్ లో వేసుకుంటూ ఉంటా. ఇంతకీ తమరేం చేస్తుండారు? నేను డ్వాక్రా మెంబర్ని. సంవత్సరానికి 20,000 రుణం వచ్చింది. అప్పారావు గారు ఇచ్చిన కుట్టు మిషన్ కూడా ఉంది. దాంతో పార్టీ జెండాలు కుడుతూ ఉంటా. మీ డాడీ ఏం చేస్తుండారు? మా డాడీకి వృద్ధాప్య పింఛన్ 1,000 రూపాయలు వస్తుంది. ఈసారి 2,000 ఇస్తా ఉంటున్నారు. వారికే. మీ నాన్నగారేం చేస్తుంటారు? మా నాయన కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడా? మా నాయనకి 1,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఈసారి 2,000 ఇస్తా ఉంటున్నారు. ఇచ్చిన వాళ్ళకే గుద్దుదామని చూస్తుండ. మరి ఆంటీ, అమ్మ నగలు బ్యాంక్ లో పెట్టాం. రేపు మాపో రుణమాఫీ అయిపోద్ది, మా నగలు మాకొచ్చేస్తాయి. మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? సేమ్ టు సేమ్, ఆంటీ లాగే. మీ ఇల్లు సొంతదేనా? మా అమ్మమ్మ సుందరం ఇచ్చిన ఇల్లుంది. ఈసారి గెలిస్తే ఇంకో గది వేసుకోవడానికి 2 లక్షలు ఇస్తానంటున్నారు. దాంతో బైక్ కొనుక్కుందాం అనుకుంటా. ఇద్దరం జాలీ తిరగొచ్చుమే. ఇంతకే మంది సొంత ఇల్లునా? మా తాత ఎంటీఆర్ ఇచ్చిన ఇల్లుంది. వావ్, మీరు నాకు నచ్చినారు. మమ్మీ డాడీకి చెప్పి ముహూర్తాలు పెట్టమని చెప్తా. నేను రోజు సేవింగ్ చేసే 50 రూపాయలు, అంటే నెలకు 1,500 రూపాయలు నీకిస్తా. నీకిష్టం వచ్చినట్టు వాడుకో. పక్క రాష్ట్రం ఎన్నికలయ్యేదాకా నాకు కొంచెం టైం ఇస్తారా? ఎందుకు మే? పక్క రాష్ట్రం అబ్బాయి సంబంధం ఒకటి వచ్చింది. ఎన్నికలయ్యాక ఆ రాష్ట్రంలో 10 ఎకరాల పొలం, 10,000 నిరుద్యోగ వృత్తి, ఒక పెద్ద విల్లా కూడా ఇస్తారంట. అది అవ్వకపోతే అప్పుడు మిమ్మల్ని చేసుకుంటా. అబ్బా.